వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నా ట్రావెల్ బ్లాగ్ లో పార్ట్ 2. సో పార్ట్ 1 నేను మీరు చూసే ఉంటారు. సో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి. నేను ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. సో యాక్చువల్ గా ఏంటంటే నేను 1 డే ట్రిప్ కి వచ్చాను. మార్నింగ్ నుంచి ఈస్ట్ గోదావరి చుట్టూ తిరుగుతున్నాం అనమాట. సో టెంపుల్స్ అవన్నీ కవర్ చేస్తున్నాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ గా యానాం వచ్చాం. సో కొత్తపల్లి నుంచి మేము యానాం ప్రయాణించాం అనమాట. ఇక్కడ యానాం లో కొంచెం ఎంజాయ్ చేసి బీచ్ వాతావరణం అంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ద్వార్పూడి కూడా వెళ్తాం అనమాట. ఈరోజు మొత్తం టోటల్ గా టెంపుల్స్ అవన్నీ కవర్ చేస్తున్నాం. సో పార్ట్ 1 కూడా చాలా బాగుంటది, విత్ ఫుల్ ఆఫ్ టెంపుల్స్, మంచి మంచి వ్యూస్ అన్ని నేను తీసాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. సో ఈ రోజు వీడియో కూడా ష్యూర్ గా ఎంజాయ్ చేస్తారు మీరు, ఎందుకంటే చాలా మంచి మంచి వ్యూస్ అనేది నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో మేము ఎలా ప్రయాణించాం, ఎక్కడ ప్రయాణించాం, ఏంటి అనేది మొత్తం మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి లంచ్ కి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది పార్ట్ 2 కదా, మార్నింగ్ అంతా తిరిగాము టెంపుల్స్ అవన్నీ. సో యానాం వచ్చాక యానాంలో ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ యాక్చువల్గా అయితే సీ ఫుడ్ అదంతా బాగుంటుంది అంటారు, బట్ మేము టెంపుల్స్ తిరుగుతున్నాం కాబట్టి వెజిటేరియనే తింటున్నాం అన్నమాట. ఫుడ్ ఆర్డర్ చేసాం. ఈ లోపల నిక్లెస్ చూసారు ఎలా ఆడుతున్నాడు. సో మేము ఇద్దరం ఆడుకుంటున్నాం హైడ్ అండ్ సీక్ అనమాట. సో నేనైతే ఫుడ్ ఆర్డర్ చేసింది ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ నాన్ విత్ కర్రీ ఆర్డర్ చేశాను. ఆ కర్రీ ఏంటంటే క్యాజ్యూ టమాటా కర్రీ. సో నాకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం. సో లంచ్ అయిపోయింది. లంచ్ చేసి వచ్చేసి మేము బీచ్కి వచ్చాము, యానాం బీచ్కి. చాలా బాగుందండి, మంచి కూల్ బ్రీజ్లా అనిపించింది. ఎండలో కూడా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను అనమాట యానాంకి, అందుకే నేను మంచిగానే ఎంజాయ్ చేశాను. సో యా, అండ్ నేను అక్కడికి కొంచెం ముందుకు వెళ్ళానండి, ఇక్కడ నించున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడో బీచ్లో నించున్నట్టే అనిపించింది నాకైతే. సో మా మమ్మీ వాళ్ళైతే అక్కడి నుంచి వచ్చే ఎందుకు అంత ముందుకు వెళ్ళిపోయాను అన్నారు. బట్ పర్వాలేదండి, అక్కడే అంత స్కేరీగా ఏం లేదు, బాగానే ఉంది. సో నేనైతే బీచ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ బోటింగ్ ఉంటుందండి, బోటింగ్ కూడా వెళ్తే చాలా బాగుంటుంది. అండి సో ఇక్కడ యానాంకి వచ్చాము. ఇక్కడ సూపర్ ఉంది, క్లైమేట్ ఆబ్వియస్లీ వేడిగా ఉంది, బట్ ఫుల్ గాలి చల్లగా ఉంది. ఇక్కడ మేము శివుడు కింద కూర్చున్నాం. ఎంట్రన్స్లో నేను మీకు చూపించాను కదా, 2 ఎలిఫాంట్స్ ఉన్నాయి. సో అక్కడ కూర్చున్నాం అనమాట. వ్యూ అయితే సూపర్ ఉంది, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వ్యూ అయితే చాలా బాగుందండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా లిక్లేష్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో బీచెస్ అవన్నీ అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇక్కడ బోటింగ్కి వెళ్తున్నాయన్నమాట. మాకైతే అవ్వలేదు, ఎందుకంటే మేము ఇంకా టెంపుల్స్ తిరిగేది ఉండే, అందుకనే ఇంకా మేము బోటింగ్కి ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ వ్యూ చూసేసి రిటర్న్ అయిపోయాం అంతే. అండి సో ఇప్పుడే యానాం నుంచి ద్వారపూడి వచ్చాము. సో ఈ టెంపుల్ ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం వచ్చాను, బయట నుంచి చూస్తేనే నాకు చాలా గూస్ పంప్స్ వచ్చాయి. నేను మీకు చూపిస్తాను ఎందుకనేది. సో ఇక్కడ మీకు చూస్తే కనుక ఆంధ్ర వైకుంఠం ద్వారపూడి అని ఉంది కదా. సో నిజంగా వైకుంఠంలాగే ఉంది, పైన అంతా చూస్తుంటే చాలా బాగుంది. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను వీలైనంత వరకు. సో చూస్తూ ఉండండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదంతని. సో అందుకే నేను అంత ఎగ్జైట్ అయ్యాను. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. బట్ అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ప్రతిరోజు చూసి చూసి. బట్ మన చూడలేని వాళ్ళకి ఆబ్వియస్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే, నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే చెప్తున్నాను అన్నమాట. సో నాకైతే ఈ మొత్తం ఈ స్టాట్యూ అంతా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అండి. సో పైన అంతా మీకు ఫుల్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి, అద్దాలతో చేసి ఉన్నాయి, బట్ లోపలికైతే కెమెరా అలో లేదు. సో చాలా బాగుందండి, లోపల కూడా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ దాని పక్కనే మీకు ఇక్కడ ఎంట్రన్స్లో నటరాజ్ స్వామిది ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇది చూసి నేనైతే ఫిదా అయిపోయాను. నాకు ఎంత బాగా నచ్చిందంటే, యాక్చువల్గా మీరు గమనించుకుంటుంటైతే నేను ఈరోజు వేసుకున్న జ్యువెలరీ సేమ్ నటరాజ్ స్వామి లాకెట్ అండి. సేమ్ లాకెట్తో నేను పెద్ద విగ్రహం చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్ అంటే మంచి ఫీల్ వచ్చింది అనమాట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది విత్ ఎలిఫెంట్స్తో అనమాట. అండ్ లోపలికి వస్తుంటే మీకు రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి స్టాట్యూ ఉంది. సో ఇది చాలా పెద్ద గుడి అండి. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి, తర్వాత శివుడు, అండ్ తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. సో మనకి ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉండడం వల్ల మనకి మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతామన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఇది శివాలయం.
అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ లోపలంతా ఇక్కడ రెనోవేట్ చేస్తున్నారండి, ఏం చేస్తున్నారనేది నాకు అంత ఐడియా లేదు. సో దాని పక్కనే వచ్చేసి అక్కడ నందీశ్వరుని కూడా పెట్టారనమాట, ఆయన కూడా చాలా పెద్దగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారండి, నేను పిక్స్ యాడ్ చేస్తాను. సో పిక్చర్స్ మటుకు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మనం వీడియోస్ అనేది మొత్తానికి తీయలేము కదా లోపలంతాని. సో మ్యాక్సిమం నేను పిక్స్ తీశాను, సో అవి యాడ్ చేస్తాను, అది అస్సలు మిస్ అవ్వద్దు. సో నేనైతే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యాను, నాతో పాటు మీరు అందరూ చూస్తున్నారని నాకు తెలుసు. సో మీరు కూడా నాతో పాటు ఉన్నారని నేను ఫీల్ అవుతుంటాను ఎప్పుడూ. సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా పెట్టారండి, చాలా బాగున్నాయి. అండ్ ఈ గార్డెన్లోకి వెళ్తే కూడా నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది. సో గార్డెన్లోకి వెళ్ళాక నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సో ఇక్కడైతే లోపల షూట్ చేయనివ్వరు కదండి, మీ అందరికీ తెలిసిందే టెంపుల్స్ లోపలైతే షూట్ చేయరు, బయట అయితే షూట్ చేయనిస్తారు. బట్ అది కూడా టికెట్ తీసుకోవాలి. సో మీ అందరి కోసం నేను టికెట్ తీసుకొని అంతా షూట్ చేస్తున్నా. బయటైతే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. వింటున్నారు కదా వాయిస్ కూడా బ్యాక్ సైడ్ నుంచి. సో చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, నందీశ్వరుడిది ఉంది అండ్ విష్ణుమూర్తిది ఉంది, వైకుంఠం ఉంది, చాలా బాగుందండి. మ్యాగజైన్ నేను కవర్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. సో నాకైతే ఇక్కడ మంచి మ్యూజిక్ ఏదైనా యాడ్ చేయాలని ఉందండి, అంటే మంచి దేవుడి సాంగ్ ఏదైనా యాడ్ చేయాలని ఉంది. బట్ ఏంటంటే మాకు అస్సలు కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మాకు పర్మిషన్స్ ఉండవు. సో అందుకనే నాకున్న మ్యూజిక్లో లైట్ మ్యూజిక్ ఏదైనా పెడతాను. సో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఇంకా చాలా విషయాలు నేను మీతో మాట్లాడాలి. సో అక్కడే ఇదేంటంటే భూగర్భ ద్వార జ్యోతిర్లింగాలని అన్ని జ్యోతిర్లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించారంటండి. సో కాకపోతే కొంచెం కిందకు ఉంటుంది, ఇక్కడ లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట. సో ఈ జ్యోతిర్లింగాలన్నీ అక్కడ పెట్టారు. సో అక్కడ ఏంటంటే విశేషం, వాటర్ అనేది ఊరుతూ ఉంటుందండి, అంటే మనం వాటర్లోంచి వెళ్ళాలి. సో చాలా బాగుంటుంది, కాకపోతే ఇది ఒక చెరువు మీద కట్టారంట, అందుకనే అక్కడ ఎప్పుడు వాటర్ అనేది ఊరుతూ ఉంటుందంట, బయటకు వస్తూ ఉంటుంది. సో అంతవరకు నేను తీయగలిగాను, అది కూడా చాలా కష్టపడి తీశాను మీ అందరి కోసం. అండ్ బయటకు వచ్చేసరికి ఆబ్వియస్లీ ప్రతి టెంపుల్స్ దగ్గర ఉంటాయి కదా, సో ఈ స్టఫ్ అంతా ఉంది. సో పిల్లలకి అండ్ పూజ సామాన్లు అండ్ చైన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మమ్మీ నుంచి ఉద్దరిని అవన్నీ చూస్తున్నారు తీసుకుందామని, బట్ తీసుకోలేదు ఫైనల్గా, ఆవిడైతే చూశారు. సో యా అండ్ ఇది ద్వారపుడి చూసుకొని మేము ఇంక రిటర్న్ అయిపోయామండి, ఇంకేమీ కవర్ చేయలేదు. సో అంతే. అండ్ మా ప్రయాణం అయితే రిటర్న్ టు వైజాగ్ స్టార్ట్ అయిపోయింది. సో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, స్టే ట్యూన్. మార్నింగ్ ఎక్కడికైతే వచ్చామో అక్కడికే వచ్చాం మళ్ళీ డిన్నర్కి కూడా. సో ఇక్కడ డిన్నర్ చేసేసి వెళ్ళిపోతాం అన్నమాట. సేమ్ వన్ స్టాప్ అనేది అన్నవరం దగ్గర ఉంది, అక్కడికే వచ్చాం. డిన్నర్లో నేను ఆర్డర్ చేసుకుంది వెజ్ సూప్ అండి, ఇది స్వీట్ కార్న్ సూప్ అనమాట. సో చాలా బాగుంటుంది, ఇక్కడ సూప్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంతకుముందు నేను టేస్ట్ చేశాను, సో అందుకే ధైర్యంగా ఆర్డర్ చేశాను అనమాట. అండ్ లిక్లేష్ నుంచి నూడిల్స్ కావాలని ఫుల్ అల్లరి చేశాడు, సో వాడి కోసం నూడిల్స్ ఆర్డర్ చేశాము. సో వాడంత హ్యాపీగా ఉన్నాడో చూసారా, నూడిల్స్ తెప్పించామని. అండ్ మా కోసం రోటీ విత్ టమాటా కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. సో అంతే. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం బటర్ మిల్క్ కూడా తాగానండి, రోజంతా తిరగడం వల్ల కొంచెం వేడి చేసింది. అండ్ చాలా నీరసంగా అనిపించింది, చాలా టైర్డ్ అనిపించింది అనమాట, సో అన్ని టెంపుల్స్ తిరగడం వల్ల. సో ఫైనల్గా బటర్ మిల్క్ తాగేసి మా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అక్కడ వచ్చేసి మీకు షాప్స్ ఉన్నాయండి, నేను మార్నింగ్ టైంలో చూపించలేదు, ఓపెన్ చేసలేవని. సో ఇది వచ్చేసి ప్రింగ్ అని చెప్పి మనకి కాటన్ టవల్స్ అనమాట, ఇదంతా టవల్స్. సో నేనైతే తీసుకున్నాను, ఒకటి రెండు తీసుకున్నాను. సో టవల్స్ ఇక్కడ బాగుంటాయి, ప్యూర్ కాటన్ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేవర్స్ అని చెప్పి ఒక షాప్ కూడా ఉందండి. ఇక్కడ కంప్లీట్గా మనకి ఇక్కత్ మోడల్ అవన్నీ ఉంటాయన్నమాట, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో యా, అది కూడా చూశాను, బట్ లోపల అయితే ఏం షూట్ చేయలేదు. సో అంతేనండి, మా డే మొత్తం ఇలా మేము స్పెండ్ చేసాం. మొత్తానికి ట్రావెల్ బ్లాగ్, సింపుల్ ట్రావెల్ బ్లాగ్స్ నేను మీకు పెట్టాను. నాతో పాటు మీరు ట్రావెల్ చేశారనుకుంటున్నాను, మీరు కూడా మంచిగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో నైట్ టైం అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మేము రిటర్న్ అయిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో అంతే, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. హాయ్ అండి. సో మొత్తానికి డే అంతా అన్ని టెంపుల్స్ కవర్ చేసేసాం, అన్ని మంచిగా దర్శనాలు అయ్యాయన్నమాట, చాలా బాగా అనిపించింది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. హోప్ ఈ ట్రావెల్ బ్లాగ్స్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ మీకు ఒకవేళ బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.